Hi friends, RS Naik andi nenu. Drawing from flat example paper nu ela practice cheyali ante idi drawing parikshalandu modati paper andi idi konni swechharekala samudayam tho koodina drawing ante flowers leaves lines yokka roopu rekala tho koodina drawing anamata vaati shapes lu aadharam tho swechhaga giyabadina geethalu bommalu choopinchina vidhanga ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ని వేయవలసి ఉంటుంది. నేను ఈ పేపర్కు సంబంధించిన 116 ప్రాక్టీస్ ఫిగర్లను వన్ సైడ్ వేసినాను, మరో సైడ్ మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. వీటిని ఏం చేయాలి మీరంటే స్క్రీన్ షాట్ తీసుకొని మరియు ప్రింటౌట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరైతే మీరు ప్రాక్టీస్ చేయండి, మీ పిల్లలకు ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటే వాళ్ళని ప్రాక్టీస్ చేయించండి. నేను వన్ సైడ్ వేసినాను, మరో సైడ్ మీరు వేసినారు, అది పూర్తయిపోయింది. దాన్ని మీరు డబుల్ సైజులో లేదా ట్రిబుల్ సైజులో లేదా 1.5 సైజులో వేయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, దాన్ని డబుల్ చేయాలంటే 10 సెంటీమీటర్ చేయాలి. ట్రిబుల్ సైజ్ చేయాలనుకుంటే 5 సెంటీమీటర్ ఉన్నదాన్ని 15 సెంటీమీటర్స్లో చేయాల్సి ఉంటుంది. 1.5 చేయాలనుకుంటే 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, మీరు వేసిన ఫిగరు దాన్ని 1.5 చేయాలి, అప్పుడు 7.5 చేయాల్సి ఉంటుంది దాన్ని. నేను మొదటి పేపరు మరియు ప్యాటర్న్ డిజైన్ పేపర్కు సంబంధించిన ప్రాక్టీస్ పేపర్లను యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. వాటిని మీరు చూసి మంచిగా ప్రాక్టీస్ చేయండి, మీ పిల్లలను కూడా ప్రాక్టీస్ చేయించండి. డ్రాయింగ్ టీచర్ లైవ్ ఉంటే ఈ రెండు పేపర్లను ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగతా పేపర్లను ప్రాక్టీస్ చేయించండి. మీ యొక్క చేతులకు ఫ్రీ మూమెంటు వస్తుందన్నమాట. ఎన్ని వంపు సొంపులు ఉన్న బొమ్మలున్నా కూడా మీరు ఆ విధంగానే ఈజీగా వేసేస్తారన్నట్టు. నేను నా యొక్క విద్యార్థులకు డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ పేపర్ 1 మరియు ప్యాటర్న్ డిజైన్ పేపర్ 8 ఈ రెండు పేపర్లను ఖచ్చితంగా ఫస్టే వాళ్ళను ప్రాక్టీస్ చేపిస్తానమాట. ఆ విధంగా చేపించిన తర్వాతనే వాళ్ళు వేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు కట్టించి ఎగ్జామ్ వ్రాయిస్తాను. మిగతా పేపర్లు వ్రాయడానికి వారి యొక్క చేయికి ఫ్రీ మూమెంటు వచ్చేస్తుంది. పనిలో పనుగా రెండు పేపర్లు కూడా పూర్తయిపోతాయి అన్నమాట. మీరు కూడా ఈ విధంగానే ప్రాక్టీస్ చేయించండి, మీ విద్యార్థులను ఇంకా ప్రోత్సహించండి. ఆ విధంగా మీరు సక్సెస్ అవ్వండి. మీరే ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ ఖచ్చితంగా అవుతారండి. ఓకే, థ్యాంక్ యూ. చిత్రకళలో చేరిన తొలి దశలో ప్రతి విద్యార్థి చేసేది మోడల్స్ ఆధారంగా రేఖాచిత్రాలను గీయటము, నేర్చుకోవటము. అది వారి కళా జీవితంలో బాల్య దశ వంటిది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్యాటర్న్ డిజైన్ పేపర్ 8ను ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ కొన్ని మోడల్స్ని వన్ సైడ్లలో వేసినాను నేను, వాటిని మీరు చూసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసి ప్రింటౌట్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. శారీ బార్డర్ డిజైను లేదా ఫ్లోర్ డిజైను, సీలింగ్ డిజైను, ప్లేట్ ఇన్నర్ డిజైన్, బెడ్షీట్ డిజైన్, కార్పెట్ డిజైన్, ఏదైనా ఒకటి వేయమంటారు. సైజు వాళ్ళే ఇస్తారు, ఆ సైజులోనే మనం వేయాల్సి ఉంటుంది. మనం వేయబోయే డిజైను ఏ షేప్లో ఉందో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సైజ్ ఇస్తారు కాబట్టి ఆ సైజులో మనం ఏ ఆకారంలో వేయాలనుకుంటున్నాం ఆకారాన్ని వేయాలి. రౌండ్ షేప్, స్క్వేర్ షేప్ కావచ్చు, ట్రయాంగిల్ షేప్ కావచ్చు, హాఫ్ సర్కిల్ కావచ్చు, సర్కిల్ షేప్ కావచ్చు, రెక్టాంగిల్ షేప్ కావచ్చు, ఓవెల్ షేప్ కావచ్చు. ఈ విధంగా మనం ఏదైనా షేప్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఆ షేప్లలో మనం వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వేసి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీ ఎగ్జామ్లో వీటిని కూడా మీరు బేస్ చేసుకొని వాటిలో ఎగ్జామ్లో వేసి మంచి మార్కులు సంపాదించుకోవచ్చండి.